హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా, ఎంత బాగుందో. ఈరోజు మన ఛానల్లో నెయ్యి తయారీ విధానం, అంటే ఇంట్లోనే మనం పోపించుకునే పాలతోనే ఎలా తయారు చేయొచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను అన్నమాట. రీసెంట్గా నేను మీకు చెప్పాను సున్నుండలు తయారు చేసే వీడియోలో కూడా, త్వరలో మీకు ఆ వీడియో పెడతాను. నెయ్యి చాలా మంచిది అన్నమాట హెల్త్కి, అంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకైనా ఎవరికైనా మంచిదే. అంటే ఏదైనా లిమిటెడ్గా యూజ్ చేసుకోవాలి, లిమిటెడ్గా ఉంటే బాడీకి ఏదైనా మంచిదే. ఇక్కడ అయితే పెరుగు, అంటే రోజు కొంచెం మేగడ తీసినప్పుడు కొంచెం పెరుగేసి తోడు పెట్టుకుంటూ ఉండాలన్నమాట. డైలీ మన పాల మీద మేగడ వస్తుంది కదా, ఆ మేగడ రోజు ఒక గిన్నెలోకి తీసి దానిలో కొంచెం పెరుగేసుకుంటూ తోడు పెట్టుకోవాలి. అంటే 3-4 డేస్కి తోడు పెట్టుకున్న తర్వాత అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అది తీసినప్పుడు ఒక 10-15 డేస్కి ఒక పెద్ద బౌల్ నిండా అయినప్పుడు అది పెరుగులాగా అవుతుంది అన్నమాట మేగడ, ఎందుకంటే తోడు పెడతాం కాబట్టి. అంటే పులుపు ఎక్కకుండా లేకపోతే చెడిపోకుండా ఉంటుంది. దాన్ని తీసి మిక్సీలో ఒక 5-6 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఆ కాడ పెరుగు, మేగడ పెరుగు వేసి చల్లనీళ్ళతో తిప్పాలన్నమాట. చల్లనీళ్ళతో మిక్సీ పట్టాలి. మిక్సీ పడితే అదంతా చూడండి పైన వచ్చేసింది, అదిగోండి వెన్న నీట్గా వచ్చేసింది. మనమేం కష్టపడ అవసరం లేదు, ఒక్కసారి 2 టైమ్స్ అలా కంటిన్యూస్గా బ్లెండ్ చేసామంటే నీట్గా పైకి వచ్చేస్తుంది వెన్న. అలా మొత్తాన్ని అలా తీసుకొని, కాకపోతే వాటర్, కూల్ వాటర్ యూజ్ చేయండి ఫ్రిడ్జ్లో పెట్టినవి. ఇదే మెయిన్ టిప్ అన్నమాట మనకి ఇక్కడ. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వెన్న పైకి వచ్చేస్తుంది. మనం మళ్ళీ చేయి పెట్టి లేకపోతే కవ్వం పెట్టి చిలికి అలా కాకుండా కొంచెం కూల్ వాటర్ కనుక పోసామంటే నీట్గా పైకి వస్తుంది. దాన్ని మనం పర్ఫెక్ట్గా కాసుకోవాలన్నమాట నెయ్యి. అంటే మళ్ళీ కాల్చే విధానంలో మంచి టేస్ట్ ఉంటుంది. కొంతమంది మాడినట్టు లేకపోతే సరిగా కలర్ రాకుండా అలా కాస్తారు, మంచిగా ఉండదు, టేస్ట్ అనిపించదు అన్నమాట. సో మనం దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి. అంటే అడుక్కున్నా కూడా వెన్న, ఎందుకంటే పొంగుతుంది కాబట్టి తీసుకొని చూడండి మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు కాయాలి. కాసి లాస్ట్లో కొంచెం మెంతులు మంచి ఫ్లేవర్ రావటం కోసం వాడుకొని దాన్ని నీట్గా చల్లారిన తర్వాత ఒక స్టీల్ బాక్స్లోకి వడపోసుకుంటే మంచి ఘుమఘుమలాడే నెయ్యి రెడీ అన్నమాట. అసలు ఇది కాగుతుంటేనే పక్కన 2 వీధులకు కూడా మంచి స్మెల్ వస్తుంది, అంత బాగుంటుంది అన్నమాట ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. మనకి మేగడ కోసం కాగిన తర్వాత ఆ పాలని డైరెక్ట్గా అలా ఒక 1/2 అవర్ అలా ఉంచితే సిమ్లో పెట్టి కాస్తే మంచిగా వస్తుంది మేగడ. లేకపోతే ఒక 1/2 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పైన బాగా లేయర్ ఫామ్ అవుతుంది, అది తీసి మనం తోడు పెట్టుకోవచ్చు. చూడండి చూడటానికి ఎంత బాగుందో నెయ్యి. ఇంకా వేడివేడి అన్నంలో లేకపోతే కారపొడి, కరివేపాకు పొడి అలా వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అన్నమాట. పిల్లలకు కూడా ముద్దపప్పులు అలా పెట్టచ్చు, చాలా మంచిది హెల్త్కి. సో అందరూ ఇలా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే, అండ్ లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఆహా ఎంత బాగుందో ఛానల్ని ఒకసారి చూడండి. ఈ రెసిపీ కనుక నచ్చితే ఛానల్లోకి వెళ్ళండి, ఇంకా రిమైనింగ్ రెసిపీస్ కూడా చూడండి. ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్గా అనిపించినా నచ్చినా వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.